ప్రతిభ అండ్ నాగార్జున. ప్రతిభ వంట చేస్తే నాగార్జునకు జ్వరం వచ్చిందంట, ఏమిటో వాళ్ళకోలా తెలుసుకుందాం. కమ్ ఆన్. స్టవ్ వెలిగించా, నూనేసేసా, కోపేసేసా, అవి వేసా ఇవి వేసా, కూరలన్నీ కోసేసా, గిన్నెలో నన్నే వేసి గిరగిరగిర తిప్పేస్తే ఏదేదో అయిపోతుంది. నా వంట చండాలంగా ఉంటుంది. ఏదేదో అయిపోతుంది. నా వంట చండాలంగా ఉంటుంది. చదువైతే చదివేసా ఉల్లి తరుగు ఎంతెంత, ఏమి తెలియని వింత. ఈ వంట ఎట్టు వింత, ఏదేదో అయిపోతుంది. నా వంట చండాలంగా ఉంటుంది. ఏదేదో అయిపోతుంది. నా వంట చండాలంగా ఉంటుంది. చదువైతే చదివేశావే, నీవు వంటల్లో ఎరకున్నావే. ఇంజనీరు పాస్ అయ్యావే, బామ కుక్కింగ్లో ఫెయిల్ అయ్యావే. చెబుతున్నా నేనసలే వినలేదు, నేర్పిస్తా అంటున్నా కిచెన్ లోకి పోలేదు. ఇప్పుడు నా వంటలు తింటే బాబోయ్ వాంటింగ్లు చేస్తున్నారే. నా వంట నేనే తింటే నాకు పెద్ద గిఫ్టే ఇస్తూ ఉంటారే. మరి ఇప్పుడు రాబోతున్నారు ఆహా టీం నుంచి నాగార్జున అండ్ ప్రతిభ రెండోసారి. మరి వాళ్ళిద్దరు పాడబోయే పాట సింహం అంటే చిన్నోడే వేటకొచ్చాడే అనే పాటకి ప్యారడీ. సో లెట్స్ సీ. ఓట్లకొచ్చాడే, అరే అమ్మా అమ్మా అంటూ, అరే నాకే ఓటై అంటూ, అంగనామం పెట్టనంటూ మాటే ఇచ్చాడే, అరే అయ్యా అయ్యా అంటూ నాకే ఓటయ్యమంటూ, నంగన చీ నాయకుడే ఓట్లకొచ్చాడే, అంగనామం పెట్టనంటూ మాటే ఇచ్చాడే. మా ఇళ్ళల్లో చెరి మా పిళ్ళే ఉడ్చి మా విధుల్లో చెట్ట మొత్తం ముడ్చాడే. చీ మిడి కారుతున్న మీ పిల్లని బాగానే కడిగేస్తా అంటూ అటాక్ చేస్తానే. మరి మా అందరికీ పంచేస్తాడే ఒట్టుకు వెయ్యి, ఆ తర్వాత తీసేస్తాడే ఓ పెద్ద గొయ్యి. మా అందరికీ పంచేస్తాడే ఒట్టుకు వెయ్యి, ఆ తర్వాత తీసేస్తాడే ఓ పెద్ద గొయ్యి. అంగనాచి నాయకుడే ఓట్లకొచ్చాడే, అంగనామం పెట్టనంటూ మాటే ఇచ్చాడే.
వాళ్ళకి ఒక్కసారి కనిపిస్తుంటాడే, మా వాళ్ళకి మందే పోసి కొనుక్కుంటాడే. మైకులు విరిచి పల్లెలు కుత్తి కష్టపడతానే, కర్ణాల్లో నా దెబ్బలు తింటే పర్ణాలు రాస్తానే, రవిగా విక్క ప్రాణం అంటూ లెక్చర్లు ఇస్తాడే. నాయకుడే ఓట్లకొచ్చాడే, అంగణమం పెట్టనంటూ మాటే ఇచ్చాడే. నిరాహార దీక్ష చేస్తాడే, రైత పలావ్ చాటు మటుగా తినేస్తుంటాడే. రాజీ పడతా నామం పెడతా రాజీనామా చెయ్యనే, చీచీ అన్న చాచా అన్న కుర్చీ వదలనే, గోడ మీద పెళ్లి తనకు నేస్తామంటాడే. రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.